ఆదిత్య గారు, మీరు ఇందాక అమ్మాయిల గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. సో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? సో ఆ ఫ్రీడంలో కూడా అంటే పేరెంట్స్ రకరకాలుగా చెప్తూ ఉంటారు, లిమిటేషన్స్ పెడుతూ ఉంటారు. సో లిమిట్ ఉండాలంటారా, లేదంటే ఫ్రీడమ్ని ఫ్రీడమ్గానే వదిలేయాలంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ అంటే అర్థం ఏంటో చూద్దాం. ఓకే, ఫ్రీడమ్ అంటే ఏంటంటే మనుషులకు సంబంధించి ఫ్రీడమ్ అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఏదైనా ఒకటి అనుకున్నారనుకోండి, అది మనసులోనే అంటే ఎవరికి భయపడి లేకపోతే ఏ కారణాలు, సమాజానికి భయపడు, మనుషులకు భయపడు, ఇంట్లో భయపడు, మనసులో ఆ భావం ఉంచేసుకుని బయటికి చెప్పకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్రీడమ్ లేనట్టు. అంటే అనుకున్నది అనుకున్నట్టు చెప్తే వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నట్టు. అలాగే ఒక పని చేయాలనుకున్నారు, ఆ పని అనుకున్నది అనుకున్నట్టు వాళ్ళు చేశారంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నట్టు. అంటే స్వేచ్ఛగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తున్నారు, అనుకున్నది మాట్లాడుతున్నారు. ఇది ప్రతి మనిషికి ఆడదానికి ఎంత ఉండాలో మగవాడికి కూడా అంతే ఉంటుంది, మగవాడికి ఎంత ఉండాలో ఆడవాడికి ఎంత ఉంటుంది. అంటే ఉండాలి అన్న ఫ్రీగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే నా ఉద్దేశం ప్రకారం ఫ్రీడమ్కి కొలమానాలు లేవు. అంటే ఇంత ఉండాలి, ఇంత ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలని ఒక మెజర్మెంట్స్ లేవు. కేవలం నేనేం చెప్తానంటే అమ్మాయిల విషయంలో అమ్మాయిలకి ఎలాగైతే వాళ్ళ హక్కు, ఇది మా హక్కు, అంటే మగవాడితో సమానంగా ఉండాలి అనే హక్కు, ఇది మా హక్కు అని ఎలా అనుకుంటున్నారో అలాగే ఉండండి, బట్ బాధ్యతలు మర్చిపోకూడదు. ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందంటే వాళ్ళు హక్కులు కోరుకుంటున్నారు, హక్కులు సాధించుకుంటున్నారు, చేస్తా అది ఇది మా హక్కు అని చెప్పి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటున్నారు. బట్ వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఇంట్లో వాళ్ళకు వాళ్ళ మీద ఉన్న హోప్స్ కావచ్చు, వాళ్ళ కెరీర్ మీద వాళ్ళకు ఉండాల్సిన బాధ్యత కావచ్చు, పరువు కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళు ఇది నా బాధ్యత అని ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఫ్రీడమ్ని బాధ్యతని సమానంగా చూసుకున్న రోజున అమ్మాయికి ఎంత ఫ్రీడమ్ అవ్వచ్చు. అంటే అమ్మాయికి ఫ్రీడమ్ ఉంది, యాక్చువల్లీ ఇవ్వచ్చు కదా, ఇప్పుడు సొసైటీ ఇంతమందిలో కాదు, ఇప్పుడు అమ్మాయిలు చాలా ఫ్రీగా ఉన్నారు, వాళ్ళు నచ్చిందా చేస్తున్నారు. ఓకే, కానీ అదే మా సమాజంలో కావాలి. కాకపోతే అమ్మాయిలు ఆ ఫ్రీడమ్తో పాటు బాధ్యతను కూడా తెలుసుకోవాలి. కాకపోతే ఒకటే ఒక మైనస్ ఏంటంటే ఇప్పుడు సమాజం, నాకు సమాజం అడవిలా కనిపిస్తుంది, టు బి ఫ్రాంక్, ఒక్కొక్కసారి ఒక అడవిలా కనిపిస్తుంది. ఈ అడవిలో అమ్మాయిలు కుందేలు లాంటి వాళ్ళు చాలా సెన్సిటివ్, మంచిగా ఉంటారు. ఇదే అడవిలో పుల్లు ఉంటాయి, సింహాలు ఉంటాయి, గుంటనక్కలు ఉంటాయి. ఓకే, సింహం ఎక్కడో పాలించుకుంటూ ఉంటుంది, పుల్లి ఎక్కడో దాని రాజ్యంలో ఉంటుంది, గుంటనక్కలు అటు తిరుగుతుంటాయి. నాకు ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి ఒక కుందేలు నక్క దగ్గరికి అక్కడ ఉంటాను, నేను తిరుగుతాను, ఇష్టమైన తిరుగుతాను అని అన్నా అనుకోండి, ఎక్కడో సరే గుంటనక్క లటుకుని పట్టుకొని గుడుకుని మింగేస్తుంది. సో నేనేమన్నానంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఫ్రీడమ్, బట్ ఎంజాయ్ ఫ్రీడమ్ విత్ ఇన్ ద లిమిట్స్. ఆ లిమిట్స్ ఎంతవరకు అంటే ఆ లిమిట్స్ అనేవి కేవలం నీ సేఫ్టీ కోసం, అంటే నీ కోసం మాత్రమే డిఫైన్ చేసుకో, అది నువ్వే పెట్టుకో, అంతేకాని వేరే వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే నీ హక్కుల్ని బాధ్యతని సమానంగా చూసుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉన్నావో అప్పటికో యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. అంతేకాని బాధ్యతను విస్మరించి నువ్వు ఓన్లీ హక్కే కావాలని చెప్పి ఎంజాయ్ చేస్తే పోయేది ఏదో కాదు, నీ లైఫే. అది అమ్మాయి అయినా అబ్బాయినా మళ్ళీ నేను అనట్లేదు, అంటే అమ్మాయి అనేది ఎక్కువ మోర్ కన్సర్న్ కాబట్టి అమ్మాయి పాయింట్లో మాట్లాడుతున్నాం, బట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ హక్కులు మాత్రమే చూసుకొని బాధ్యతలు వదిలేస్తే వాడి లైఫ్ ఎటుపోతుంది. ఓకే, సో టాపిక్స్ వస్తున్నాయి కాబట్టి అడుగుతున్నాను, పెళ్లికి ముందు సెక్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? అంటే డీప్ ఎనాలిసిస్ మీద చాలా ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకుని చెప్పండి మీరు. ఈ ప్రశ్నకు సమాధానం ఒక మహాభారతంలో ఉంటుంది. మహాభారతంలో కర్ణుడు అనే క్యారెక్టర్ ఉంది. కర్ణుడే కుంతిదేవికి పుడతాడు, పుట్టిన తర్వాత ఎలా పుడతాడు, బిఫోర్ మ్యారేజ్, అంటే ఒక వరాన్ని టెస్ట్ చేసుకునే ప్రాసెస్లో కర్ణుడు పుట్టేస్తాడు. సో పుట్టేసేసరికి ఈమె సమాజానికి భయపడుతుంది, సమాజానికి భయపడి ఏం చేస్తుంది, ఎవరికి తెలియకుండా ఇంక సూర్యదేవుడే నీదే బాధ్యత అని చెప్పి నదులు వదిలేస్తుంది. తర్వాత తన లైఫ్ అంతా కూడాని ఒక స్టాండర్డ్గా లేకుండా వేరే వాళ్ళు పెంచుకోవడం, తర్వాత ఇక్కడ సభలో అవమానపడడం, తక్కువ జాతి పడని చెప్పి, సో తర్వాత ఒక స్టాండర్డ్ అనేది లేకుండా తను ఎప్పుడు కూడా ప్లస్లో మైనస్లతో తన సఫరతులు ఉన్నాడు, అన్ని వర్క్ సాటిస్ఫాక్షన్ లేకుండా చనిపోయాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అప్పుడు మొదలైంది, ఎప్పుడైతే పెళ్లికి ముందు బిడ్డను కనడం వల్ల, సెక్స్ అనట్లేదు యాక్చువల్లీ, పెళ్లికి ముందు బిడ్డను కనడం వల్ల ఆ బిడ్డని సమాజంలో చూపించుకోలేక మనం తన్ని ఒమిట్ చేస్తే, అంటే మనం వదిలించుకుంటే ఎక్కడ పడేస్తే తను ఎలా పెరుగుతాడు, ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టపడినట్టు పెరిగి రాంగ్ డైరెక్షన్స్లో వెళ్ళి అలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. అంటే కరుణ్ వదిలేసండి, ఇప్పుడు సమాజం చెప్తున్నాను, ఇప్పుడు ఒక అబ్బాయి కామె ఉన్నారు, పెళ్ళికి ముందు సెక్స్ అయింది, బాబు పుట్టాడు, తన్ని సమాజం చూపించుకోలేక అక్కడ వదిలేశారు, వాడు ఎలా పెరుగుతాడు, గాలికే పెరుగుతాడు, ఇంకా వాడికి సరైన తల్లిదండ్రులు ఉండరు, గైడెన్స్ ఉండరు, సో డబ్బు ఆకలి, ఇంకా రౌడీ షీటర్ అవుతాడు, దానివల్ల సమాజానికి ప్రమాదం. ఇదంతా ఇప్పుడు
ఇంతకుముందు కాలంలో అంటే అట్ ద టైంలో ఈ కాంట్రసెప్టివ్ మెథడ్స్ లేక పిల్లల్ని కనకండ మెథడ్స్ ఉన్నాయి అవి ఆపడం అనేవి లేవు కాబట్టి సమాజంలో క్రియేట్ చేస్తారంటే పెళ్లికి ముందు పిల్లలు పుట్టడం వల్ల ఇలాంటి ఏంటంటే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి కాబట్టి అది తప్పు అనే ఒక వెర్షన్ క్రియేట్ చేశారు. తర్వాత మనం ఒక సొసైటీని క్రియేట్ చేసుకున్నాము, ఇది ప్లస్ మైనస్ మన సమాజము, సమాజం అంటే పెళ్లి, పెళ్లి తర్వాత ఇది ఉండాలి, తర్వాత పిల్లలు పుట్టాలి, ఒక ప్రాసెస్ పెట్టుకున్నాం మనం. అయితే ఇప్పుడు అందరికి తెలిసిన సత్యం ఏంటంటే నిజాన్ని ఎవరు ఒప్పుకోరు. పర్సంటేజ్ ఆఫ్ రేషియో అంటే నేను కొన్ని వీడియోస్లో ఫ్యాక్ట్స్ చెప్పండి, రేషియో సర్వేస్ ప్రకారం చెప్తున్నాను, సర్వేస్ అండ్ ఫ్యాక్ట్స్ ప్రకారం చూసుకుంటే కనుక యావరేజ్ లైఫ్ స్పాన్ ఒక అమ్మాయి, ఒక అమ్మాయి తన విర్జినిటీ కోల్పోయే యావరేజ్ లైఫ్ టైమ్ ఇస్ 17 ఇయర్స్, 17 సంవత్సరాలకి యావరేజ్గా, అంటే కొంతమంది 20 కావచ్చు, కొంతమంది 15 కావచ్చు, బట్ రెండు యావరేజ్ 17 అవుతుంది కదా, అలా యావరేజ్గా 17 సంవత్సరాలకి ఒక అమ్మాయి మన బల్లులో విర్జినిటీ కోల్పోతుంది, అంటే లైక్ బికాస్ ఆఫ్ దిస్ సెక్స్. ఇది ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన నిజం. అయితే ఇది అనవైడబుల్ కూడా, ఇప్పుడు దాన్ని మనం ఆపలేము కూడా, మనం దాన్ని ఆపలేము. ఇప్పుడు ఉన్న ఫ్రీడమ్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు, అండ్ ఉన్న ఆపర్చునిటీస్ వల్ల కావచ్చు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దాన్ని మనం ఇప్పుడు ఒక క్లాస్ చెప్పాలి జనాలకి, లేకపోతే ఒక మంచి వాక్యాలు చెప్పాలి అంటే మాత్రం ఖచ్చితంగా పెళ్ళికి ముందు సెక్స్ అనేది 100% తప్పు, అది యాక్సెప్ట్ చేయలేం. అంటే అది తప్పు కింద చూస్తాం మనం, రైట్ అని అన్నాం, కానీ దాన్ని అవాయిడ్ కూడా చేయలేం, అవాయిడ్ కూడా చేయలేం. ఎందుకంటే మీరు నేను మాడుకుంటున్నాం కదా ఇంటర్వ్యూలో, నేను తప్పని చెప్తాను మంచివాడుగా ప్రొజెక్ట్ అవ్వాలి కాబట్టి మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే మీరు మంచివాడు ఉండాలి కాబట్టి. లేదు అది తప్పు కాదని చిన్న రైట్ని మీరు చెప్తారా, మీరు చెప్పను, నేను చెప్పను, బట్ సొసైటీలో మాత్రం జరుగుతుంది. అంటే పెళ్ళి అంటే యాక్చువల్లీ ఇప్పుడు అమ్మాయిలకి ఏ టైంలో పెళ్ళి అవుతుంది యావరేజ్గా, ఇప్పుడున్న కాలంలో ఇంతమంది త్వరగా పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు 20 ప్లస్ అవుతుంది, బట్ ఈ ముందు ఇది జరుగుతుంది కాబట్టి అంటే సర్వేస్ ప్రకారం అంటే చూసుకుంటే బిఫోర్ సెక్స్ అవుతుందంటే కదా చాలామంది మ్యాక్సిమం, అంటే 70% రేషియో ఆఫ్టర్ వరల్డ్ వైడ్ చెప్తున్నా, మళ్ళీ ఇండియాలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అమెరికాలో కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ వరల్డ్ వైడ్ యావరేజ్ అయితే మాత్రం ఇది. ఇలాంటిది మనం తప్పు రైటు అని మనం చెప్పలేం, ఎందుకంటే జరుగుతుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఒకటైతే చెప్పాలి మన రెస్పాన్సిబిలిటీ, ఇఫ్ ఎవీ ఎనీథింగ్ గోస్ అండ్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ అలాంటి జరిగినా సరే దానికి తగ్గ కేర్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఇట్స్ మస్ట్ అండ్ మ్యాండటరీ, ఎందుకంటే దానివల్ల వాళ్ళు బాధపడకూడదు, ఫ్యూచర్లో ఎవరు బాధపడకూడదు, అందరూ అంటే మనం చేసిన ఒక శారీరక వాంఛ వల్ల, మనం చేసిన తప్పు వల్ల మనం బాధపడకూడదు. సపోజ్ తన తప్పు జరిగిన పిల్లలు పడితే వాళ్ళు బాధపడకూడదు, లేకపోతే భవిష్యత్తులో ఈ విషయం తెలిసి ఇంకొకరు బాధపడకూడదు. సో ఇది జరగకుండా ఉంటే చాలా బెటర్, బట్ జరిగిపోతుంది తప్పదు అనుకున్నప్పుడు మాత్రం దాని తగ్గ స్టెప్స్, దానికి పక్క కేర్ తీసుకోవాలి, దాని ప్రకారమే ఇంకా వాళ్ళు వాళ్ళ విఘ్నతకు కుదిరేయడం అంతే, మనం ఏం చేయలేము కదా, అది మనం ఎంతమందిని ఇంత కోట్ల మందిని మనం ఆపలేము. సో దానికి ఆన్సర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు, చేసేవాడికి మాత్రం తెలుసు అంతే. ఓకే, పురాణాలు అసలు నమ్మొచ్చా, ఏది నిజం ఏది అబద్ధం అంటే ఏం చెప్తారు అసలు, అంటే నిజమా కాదా పురాణాలు అని, అంటే మీరు ఇందాక చెప్పారు కాబట్టి అడుగుతున్నా. ఎస్, కర్ణాటక గురించి చెప్పాను. పురాణాల్లో నిజం అబద్ధం అన్నది చెప్పే ముందు ఒక మాట చెప్తాను. ఈ పురాణాలు కావచ్చు, ఏదైనా ఏ ఇతిహాసమైనా పురాణమైనా సరే, మైథాలజీకి సంబంధించిన ఏదైనా సరే, ఒక పోయిట్ రాసిన ఒక కథ, అది జరగచ్చు జరగపోవచ్చు, ఒక కథ అయితే రాశారు ఫస్ట్, ఆ కథకి అయితే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఏ కథ గాలి నుంచి పుట్టదు, అంటే ఎక్కడ ఒక ఈవెంట్ చూసి దాన్ని ఇంప్రొవైజ్ చేసో, లేకపోతే ఉన్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా, లేకపోతే దాన్ని ఇంప్రొవైజ్ చేసి లేకపోతే ఇంకా నచ్చినట్టుగా రాస్తారు. ఒక ఇన్స్పిరేషన్ లేకుండా మాత్రం ఒక గాలి కథ అయితే ఎక్కడి నుంచి రాదు, అంటే ఒక కొత్త కథ రాదు. అండ్ ప్రపంచంలో అన్ని కథలు కలిపి 9 రకాలు ఉంటాయి అండి, కూడా కథ ఒక నాన్న ఉంటుంది, అంటే అందులో నుంచి ఉంటుంది. మహాభారతంలో అయితే జీవితంలో ఏ సంఘటన జరిగినా సరే మహాభారతంలో ఉంటుంది అంటారు. సో ఫస్ట్ రామాయణం అనేది ఒకటి వచ్చింది, రామాయణం అనేది తీశారు. రామాయణం ఏంటి, ఒక మనిషి ఎలా బతకాలి ఐడియల్గా ధర్మంగా అన్నది రామాయణంలో మనం నేర్చుకోవాలి, దానికోసం పోయిట్ ఒక కథ రాశారు, అది జరిగింది లేదు నేను తర్వాత చెప్తాను. రెండోది ఏంటంటే మహాభారతం, అంటే మహాభారతంలో ఏంటంటే శత్రువులు ఎక్కడో కాదు, మనతోనే మన ఇంట్లోనే ఉన్నారు, శత్రువులు బయట లేరు, మన కుటుంబంలోనే పాండవులు కౌరవులు అనుకోవచ్చు ఏదైనా, శత్రువులు మనతోనే మన ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి ఒక రిఫరెన్స్ మహాభారతంలో మనకు దొరుకుతుంది. ఈ రెండు కథల్ని కూడా, ఈ రెండు పురాణాలను కూడా మన ఈ కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రాశారంటే భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శంగా, ఒక రిఫరెన్స్గా. అంటే మీరు పుట్టారు, మీరు పెరిగారు, కానీ మీకు ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి మీకు తెలియదు, బట్ ఆ సిచ్యువేషన్స్ ఆల్రెడీ మన ఇతిహాసాల్లో పురాణాల్లో ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా చేశారో అని ఆలోచించుకుంటే మనకి ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. సో దానికోసం ఇలాంటి కథలు రాశారు. ఖచ్చితంగా ఇలాంటి కథలు అయితే జరిగాయి, జరగకుండా అయితే లేవు, ఖచ్చితంగా జరిగాయి, కానీ ఈ రేంజ్లో జరగలేదని నేను చెప్పను. ఇదే రకంగా మాయలు, ఇదే రకంగా మర్మాలు, ఇదే రకంగా న్యూక్లియర్ వెపన్స్, ఈ అణువస్త్రాలు, ఈ దేవుళ్ళు, ఇవన్నీ జరగలేదు నేను చెప్పను, కానీ ఆ కథలు మాత్రం ఖచ్చితంగా ఎక్కడో చోట కథ జరిగే ఉంది,
అది రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు, ఆ కథ జరిగింది. కాకపోతే అందులో చాలా వేరియేషన్స్, చాలా ఇంప్రొవైజేషన్స్, చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమా కథ, ఇప్పుడు సినిమా మనం చూస్తాం, ప్రతి సినిమాకి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటుంది. మన డిజైన్ లైన్ మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుందా? రాలేదు. హీరో హీరోయిన్ మనం పాటలు వేసుకుని సినిమాల్లో డ్యూయట్లు నిజం లైఫ్లో మనం చేయం. ఎందుకు? అదే కథని ఎలాగైతే ఒక డైరెక్టర్ తన ఆర్టిస్టిక్ వేలో ఇంప్రొవైజ్ చేసి చెప్పాడు, ఖచ్చితంగా కథ రాసే ప్రతి ఒక్కరు కూడా కథ ఎలివేట్ అవడానికి ఆ సిచ్యువేషన్స్ ఎలివేట్ చేస్తూ రాస్తారు. సో అలా ఒక మోతాదులో అది ఎలివేట్ అయిన కథ నేను కాదంటలేదు. అట్ ది సేమ్ టైం అది అయితే మాత్రం జరిగిన ఎక్కడో చోట జరిగింది, జరిగిన దాన్ని ఇంప్రొవైజ్ చేసిన ఒక అద్భుతమైన ఒక కథలు, మనకు జీవితానికి ఉపయోగపడే ఒక రిఫరెన్స్ గాథలు అని నా నమ్మకం.